రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఇలాకాలో కొనసాగుతున్న పేకాట శిబిరాలు మచిలీపట్నంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది। కొడాలి నానిపై విమర్శలు చేసేందుకు మేము శరత్ టాకీస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని మీ దమనకాండను మా నేత కొనకళ్ళ నారాయణ పులి బిడ్డల మీరు నిర్వహించిన పేకాట శిబిరం వద్దకే వెళ్లి మీ గుట్టు రట్టు చేశారని माजी वैस चेयरमैन काशी विश्वनाथन माजी कौंसलर कोट्टे वेंकटराव अन्नारु। ई संदर्भंगा वाळ्ळु मचिलीपट्नंलोनी टीडीपी कार्यालयंलो प्रेस मीट निर्वहिंचारु। कोडाली नानिपै पलु विमर्शलु चेशारु। पदिहेन रूपये वड्डीलु आस्तुलु रायिंचुकुंटुन्नारनि चेप्पि मेमु प्रेस मीट्लो मात्लाडिते निन्न शिलार दादा गारु ओक माट मात्लाडारु। मीकेमैना दम्मुंटे गुडिवेड शरत ट्याकीस् काडिकि वेल्लि मात्लाडु अनि। अय्या मेमु शरत ट्याकीस् काडिकि वेल्लि मात्लाडक्कर्ला, मा मचिलीपट्नं माजी एंपी गारु मीरु एक्कडैते पेकाट आडारो अक्कडिकि वेल्लि మీ వైసీపీ జెండాలు అక్కడ జరుగుతున్నటువంటి మీ వైసీపీ కార్లను చూపిస్తూ పులిబెడ్డల్లే ఆయన ఆ స్థావరం దగ్గరికి వెళ్లి మాట్లాడారు। అంతకన్నా ఇంకా అక్కర్లా, మా పులిబెడ్డ అక్కడికి వెళ్లి మీరు చేస్తున్న దమనకాండం చూపిస్తాం, మీరు చేస్తున్నటువంటి అరాచకాన్ని చూపిస్తాం, మీరు పేద ప్రజల దగ్గర ఏ విధంగా లాక్కుంటున్నారో చూపిస్తాం అన్ని ఆయన మీకు అక్షరాల చూపించారు। దాన్ని రాష్ట్ర ప్రజలకు అలాగే ఈ యొక్క పేకాట మీద ఉన్న యామోహపరులని మీరు సంసారాలు పాడు చేసుకోవద్దు, మీరు ఎలాంటి సాటకు వచ్చి డబ్బులన్నీ పోగొట్టుకుని 2 లక్షల రూపాయలు ఉంటేనే డిపాజిట్ అలాగే 10,000 రూపాయలు ఎంట్రీ ఫీజు ఇవన్నీ కట్టాల్సిన అవసరం మీకు ఉందా? ఎందుకయ్యా సంసారాలు నాశనం చేసుకుంటున్నారని చెప్పి వితవ పలికితే మీరు వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా ఆశాస్వాదంగా ఉన్నాయి। ఇంకొక ఆయన చెప్తున్నాడు నువ్వు కోనే రాక్రివేషన్ చేశావని। అయ్యా మా ఇంటి పేరు పంచపరవాల టేకి మాత్రం కాదు, దానికి ఎన్నోసార్లు నేను మీరు అడిగిన దానికి చెప్తూనే ఉన్నా, ఎప్పుడూ దానికి కాపలాదారులనే, మా ఇంటి పేరు టేకి కాదు, మా ఇంటి పేరు పంచపరవాల, అద్వైందా? ఎవడ దానికో మేము ఆశపడే వ్యక్తులం కాదు। పొద్దునే లెగ్గానే నేను పొంట రంగడికి ఒకటే దండం పెడతా, ఇవాళ నాతో ఎంతమందికి మేలు చేయిస్తావో చేయించయ్యా, నేను ఎవరికి కూడా అపకారం చేయకూడదు, మాకు ఎప్పుడూ కూడా ఆ యొక్క నమస్కారంతో బయలుదేరుతాం, ఆ యొక్క దీవెనతో బయలుదేరుతాం, మాకు ఆ పొంట రంగడి అన్నీ ఇచ్చాడు, ఆయన సొమ్ము మాకు అక్కర్లా, ఆయన ఆశీర్వాదాలు ఉంటే ఇంకా అలాంటివి ఇంకా అన్ని కొనుక్కుంటాం, అంతేగాని దానికి నేను కాపలాదారుని మొర్రు అని చెప్తాంటే ప్రతిసారి పాడిందే పాడరా పాడిందే పాడరా అని మీరు పాడుకోవడం తప్ప ఇక అంతకు మించి తప్ప నా మీద ఎంత ఎలిగేషన్ మీరేమీ చూపించలేరు। ఇవాళ చెప్తున్నా మీకు, మీకు మళ్ళీ వెండి దొంగలను వెనకాల వేసుకుని క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి అయ్యా సూర్యబాబు నీకే మరీ మరీ చెప్తున్నా, ఎక్కడా కూడా మేము దొంగలను ప్రోత్సహించం, ఆ దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకుని సెటిల్మెంట్ చేసి తొలవ బలవ తీసుకుని వెళ్తాం నీకు అలవాటు, అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి మేము వెళ్తే ఏ బళ్ళ పట్టుకున్న వాళ్ళకో లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న తగులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదవలారా కోర్టులకు వెళ్తే ఏం దొరుకుతురా, మీరు కొట్టుకుంటే సమాజం మంచిదా? రేపొద్దున ఒక శత్రుముఖం పక్కింట్లో ఉండి ఒక శత్రుముఖం చూస్తే పొద్దున్నే నీకు మంచి జరగదని ఇద్దరిని ఎత్తో పలికి ఆ ఇది లేకుండా ఇద్దరిని చెయ్యి చెయ్యి కలిపి ఎళ్ళకు పంపుతాం తప్ప దాన్ని పెద్ద చేసి ప్రజలకు ఏ విధంగా మనం అంటే లబ్ధి పొందాలనే ఆలోచన మా ఎంట వంట లేదు, అది మాత్రం గుర్తట్టి పెట్టుకో। ఇంకో మాట మాట్లాడారు, ఈ యొక్క రాష్ట్ర పోలీసు మంత్రి ఇలాకాలో అంటే పేకాడ జరుగుతూ ఉంటే వచ్చే ధైర్యము దమ్ము ఉందా అని। అయ్యా పోలీసు వారిని ఈ విధంగా కించపరచాల్సిన అవసరం లేదు, లా అండ్ ఆర్డర్ వాళ్ళే మెయింటైన్ చేయాలి, ఇవాళ బలవంతుల్ని ఉండ కదా అని చెప్పి నువ్వు వెళ్తే బలహీనుడి మీదకి
ఆ బలహీనుని వెనకాల ఉండి న్యాయం చేసేదే పోలీస్ గుర్తుపెట్టుకో నువ్వు పోలీసుని ఆ విధంగా కించి పరుసు మాట్లాడుతూ ఉన్నారంటే మీరు రాష్ట్ర పోలీసుని ఏ విధంగా మీరు కించి పరుస్తున్నారు మీకు మంత్రులు ఉంటే ఉండొచ్చు కానీ ఈ పోలీసు వ్యవస్థ ఎప్పుడు మెండి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క దౌర్జన్యాలను అవకుండా చూస్తున్న వాళ్ళ యొక్క డ్యూటీ అంతేగాని మీరేదో దడిసి మీకు దడిసి అలా రాలేదంటే ఒచ్చుకోం ఇప్పుడు పట్టుకుంది ఎవరండి మిమ్మల్ని పోలీస్ కాదా ఏదైనా లాండ్ ఆర్డర్ పోలీసేగా పట్టుకుంది పక్క జిల్లా నుంచి వచ్చి పట్టుకున్నా పోలీసే అక్కడ పోలీస్ పట్టుకున్నా పోలీసే పోలీస్ ఎక్కడా పోలీసే అంతేగాని మీరు ఈ విధంగా పోలీసుని కించపరుస్తాం ఏమంతా బాగోలేదని చెప్పి మరీ మరీ నేను తెలియజేస్తున్నా మొన్న మేము ప్రెస్ మీట్ లో రాష్ట్ర మంత్రి గడ్డం గోండ అయినటువంటి పౌర సరఫరా శాఖ మంత్రి గురించి మాట్లాడితే ఆయన ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం సరిగ్గా ఇవ్వకుండా మంచి సందేశాలు ఇవ్వకుండా పేకాడుకోండి పట్టుకుంటారో ఐదో పైదో ఫైనేసి బయటకు వచ్చేయచ్చు ఈ విధంగా మాట్లాడితే లోకల్ నాయకులు చోటా మోటా నాయకులు అన్నమాట వీళ్ళు చిరతల బ్యాచి మాకు చిరతలు కొడితే అవసరం మాకు లేదు మేము ఎక్కడుండో కూడా ధైర్యంగా మాట్లాడగలం మీరు మీ మంత్రికి శ్రద్ధ కొట్టుకోండి అంతేగాని మా మీదకి వచ్చి అవాకులు చవాకులు పేలితే మేము ఊరుకోం ఆయన అంట సెరెక్ట్ ట్యాక్సీకి మాట్లాడాలంట ఏంటి ఆ సెరెక్ట్ ట్యాక్సీ ఎందుకెళ్ళలేం మాకు ధైర్యం లేదంటున్నాం మీకు ధైర్యం లేదో మాట్లాడదాకే మేము రెడీగా ఉన్నాం అయినా మీరు ఒక చైర్మన్ చేసి ఉండి పెద్దవాడు ఉండి సెరెక్ట్ ట్యాక్సీలు మాట్లాడండి ఏం చేస్తాడు సెరెక్ట్ ట్యాక్సీలు మాట్లాడితే అదేమన్నా పాకిస్తానా ఏం చేస్తాడే అక్కడ రాజ్యాంగం భారత రాజ్యాంగం ఉండదా తప్పును తప్పని ప్రశ్నిస్తుంది తప్ప ప్రజలకి మంచి సందేశం ఏమని చెప్తున్నాం లేకుండా మీరు చిరతలు కొట్టుకోకుండా మమ్మల్ని కూడా చిరతలు కొట్టమంటారండి మేము ఆడతాం మా నాయకుడు వెళ్ళి మీ అడ్డారాకి వెళ్ళి చెప్పాడు కదా 7,000 ఎకరాల చెరువులని ఆ చెరువుల మధ్యలోకి వెళ్ళి ఛాలెంజ్ చేసి అక్కడ మీ జెండాలను అయిన చూపించుకొచ్చే నాయకుడు మా నాయకుడు అంతేగాని సెరెక్ట్ ట్యాక్స్ బొంగులో సెరెక్ట్ ట్యాక్స్ ఏంటంట ఏం చేస్తాడు మీ నాయకుడు సెరెక్ట్ ట్యాక్స్కి వస్తే ముందు రాష్ట్రం నుంచి చూడమను మచిలీపట్నంలో 15,000 మందికి రేషన్ ఇవ్వాల ఇట్లా రాష్ట్రానికి సంబంధించిన సమాచార పౌర సంబంధాలకు సంబంధించి మానేసి ప్రతివాడి మీద విమర్శలు ప్రతివాడి మీద తేలిక మాట్లాడతాం దేవుని తేలిక మాట్లాడతాం సిలర్దాదా గారు మీరు మా దమ్ము ధైర్యం గురించి మాట్లాడక్కర్లేదు మాట్లాడతాకి చోటా నాయకులు పెద్ద నాయకులు అవసరంలా తప్పుని తప్పుని ఖండితాకి ఎవరైనా మాట్లాడచ్చు ఇంకొకసారి ఇట్లాగే అవాకులు చవాకులు పేలొద్దని మీకు తెలియజేస్తున్నాం అట్లా ఇంకో నాయకుడు మాట్లాడతాడు నేను ఏదో 9 ఓట్లో 15 ఓట్లో గెలిచానంట మీరేం చేశారండి మీరు రెండోసారే నేను ఒకసారి అంటున్నారు మీరు రెండోసారి మీరేం గెలిచారు 35 ఓట్లతో గెలిచారండి డమ్మీ మా వ్యక్తిగా డమ్మీ తప్పుకోకపోతే ఆయన 35 పోయింది ఆ రోజున ఆయన డమ్మీ పక్కన తప్పుకుని అడితే మీరు ఓడిపోయేవాళ్ళు ఇప్పుడు మేమేం పదవుల కోసం పెదవులు మూసి కూర్చోవేమి మీరేమో చిరతలు కొట్టుకుంటారేమో మాకు దమ్ము ధైర్యం ఉంది మేము మాట్లాడగలం ఆ విధంగా మాట్లాడతాం మీరు కరెక్ట్ కాదు తప్పుని తప్పని చెప్తే ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంది చెబుతున్నారు మొన్న టాపిక్ గురించి మేము ఆ రోజునే ఖండించాం ఎవరి మీద అత్యాప్రయత్నం చేసినా అది తప్పే అని ఖండించాం మీరేమో ఖండించారా అన్నాడు మేము ఖండించాం అట్లాగే అతను మర్డర్ అయినప్పుడు కూడా మేము ఖండించాం తప్పే అతను బీసీ అయినా ఓసీ అయినా ఎవరైనా చేసినా తప్పు తప్పే తప్పు అనక ఒప్పని మేము వెనకేస్తున్నాము అట ఇంకో ఆయన పేక ముక్కలు ఎరుకుంటున్నారు ఒక మా పార్లమెంట్ అధ్యక్షుని పట్టుకుని వెళ్ళే పేక ముక్కలు ఎరుకుంటున్నారు ఎరుకుంటామేంటి అక్కడ చూపిస్తాకి వెళ్ళారు మీరు చేసే నిర్వాహకాలనే దమ్ముగా 7,000 ఎకరాల చెరువులు మీరు చూపిస్తాకి వెళ్ళారు రాష్ట్ర ప్రజలు చూపిస్తాకి వెళ్ళారు అట్లాగే 7,000 ఎకరాల మీద ఆయన ఎక్కడైనా పట్టుకుంటారు మేము పట్టుకోలేము చేత కాకపోతే తప్పుకోండి మీరు కంట్రోల్ చేయలేకపోతే తప్పుకోండి అసలు మీ పోలీస్ వ్యవస్థనే సెలవరదాద గారు దమ్ముంటే మా మినిస్టర్ ఆడిస్తాడు పోలీసులు రాగలరా అని పోలీసులు కించపరిచారో మీరు ఇమీడియట్లీగా పోలీస్ డిపార్ట్మెంట్కి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఆయన మినిస్టర్ అయినా మాత్రమేనా ఆయనకి ప్రత్యేక లైసెన్సులు ఉంటాయా సంఘ విద్రోహ చర్యలు సంఘ విద్రోహ చేతలు చేయడానికి ప్రత్యేక లైసెన్స్ ఉంటాయా వాళ్ళు పాలన చేయమని చెప్పి చేస్తే ఆ పాలన వదిలేసి నువ్వు గుడివాడ చూడాలి నేను రోడ్ల గురించి నేను వెళ్ళాం పూటీ గోతులు అమ్మడు ఆ కారు దిగి టెక్కుంది బిళ్ళపాడు వెళ్ళాం అక్కడ ఎస్సీ కాలకి వెళ్ళాం ఎస్టీ సప్లాన్లో కూడా రోడ్లు ఎంత రోడ్డు నాయకుడు
అలా మొత్తం ఆ కాలనీ మొత్తం ఎక్కడ రోడ్లు లేవు డ్రైన్లు లేవు. ముందు నీ గుడివాడ సంగతి చూసి రాష్ట్రాల సంగతి శుద్ధికి అన్నాయా నువ్వు? ముందు గుడివాడలో చూసుకో, గుడివాడ చూసుకుని రాష్ట్రం కూడా మేము ఈ తప్పు చేస్తే ఎటువంటి వ్యక్తినైనా మాట్లాడతా సిద్ధం, మీరు చిరతలు కొడుతూ ఉండాలని కోరుకుంటున్నాను.